నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో ప్రజెంట్ పీర్ల పండగ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు పీర్ల పండుగ అసలు హిందువులదా ముస్లింలదా లేకపోతే దూదెకులు అనేసి సెపరేట్గా ఎవరైతే కొంతమంది ముస్లిం సోదరులు ఉంటారు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారా అన్నది చాలామంది దీని గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు పీర్ల పండుగ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు సో వాళ్ళకొక క్లియర్ కట్గా నేను చిన్నగా పీర్ల పండుగ గురించి నాకు తెలిసింది అండ్ నా ముస్లిం సోదరులు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు నేను ఇక్కడ చెప్తున్నాను అయితే పీర్ల పండుగ గురించి హిందువులు ఏదైతే దీన్ని చాలా ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారో ఇది తప్పు అనేసి ముస్లిం సోదరులు చాలామంది చెప్పుకొస్తున్నారు వాళ్ళంతా చెప్పుకొచ్చిన తర్వాత కూడా చేయడానికి మనకు కనీసం సిగ్గు ఉండాలి ఎందుకంటే పీర్ల పండుగ అన్నది ఏదో ఘనంగా సెలబ్రేషన్స్ లాగా అంటే మనం దీపావళి దసరా ఇవన్నీ జరుపుకుంటాం కదా అలా జరుపుకునే పండుగ ఏమాత్రం కాదు అంటే దీన్ని పండగ కూడా అనొద్దు కాకపోతే మన తెలంగాణలో ప్రతి దాన్ని ఒక పండగలాగా చేసుకుంటాం కాబట్టి దీన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా మన తాత ముత్తాతల వాళ్ళు దీని ఒక పండగలాగా తీసుకొచ్చారు ఇది యాక్చువల్లీ వర్ధంతులు అన్నమాట సో ఎవరైతే మహమ్మద్ ప్రవక్త గారు ఉన్నారో సో ఆయనకు సంబంధించి ఒకటి కర్బల ఒక యుద్ధం అయితే జరిగింది సో ఇరాక్లో ఆ యుద్ధం జరిగింది అందులో హసన్ హుస్సేన్ అనేసి ఇద్దరు సోదరులు అంటే మొహమ్మద్ ప్రవక్త గారి మనవాళ్ళు వాళ్ళు పవిత్ర యుద్ధంలో చనిపోయారు అంటే ఏదైతే ధర్మయుద్ధం అనేసి మనం అంటామో సో అలాంటి పవిత్ర యుద్ధంలో వాళ్ళు చనిపోయారు అన్నమాట సో చనిపోయిన వాళ్ళని స్థుతిస్తూ చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ షియా ముస్లిమ్స్ సున్ని షియా అనేసి రెండు ఉంటారన్నమాట ముస్లిమ్స్లో మన దాంట్లో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెప్పుకొని చెప్పుకొని వస్తాం కదా అలా సున్ని షియా అనేసి అయితే ఇక్కడ ఇస్లాంలో ఉంటారు సో అందులో షియా ప్రజలు మాత్రం దీన్ని జరుపుకుంటారు అంటే అది కూడా మాతం అనేసి దీన్ని వాళ్ళు పిలుచుకుంటారు మాతం అంటే వాళ్ళు బాధపడుతూ చేసుకునే కొన్ని పవిత్ర దినాలన్నమాట సో పది రోజుల పాటు ఈ మతంని వీళ్ళు నిర్వహిస్తుంటారు ఒక్కో ప్లేస్లో ఒక్కో రోజు ఇలా జరుగుతూనే ఉంటుంది అయితే మనం చార్మినార్ సైడ్ ఎప్పుడన్నా వెళ్తే గనుక ఈ మొహర్రామ్ టైంలో నిన్న మొన్న ఇలాంటి ప్రాంతాల్లో వెళ్తే గనుక మనకు షియా ముస్లింలు తమ చెస్ట్కి అంటే షర్ట్స్ ఇవన్నీ విప్పేసి తమ చెస్ట్కి ఈ బ్లేడ్తో కొట్టుకోవడము లేకపోతే ఇంకేదో తాళ్లు ఉంటాయి సో వాటికి చిన్న చిన్న సూదులు బ్లేడ్స్ అలాంటివి పెట్టుకొని రక్తం చిందిస్తారన్నమాట అంటే హసన్ హుస్సేన్ ఎవరైతే అక్కడ పరమపదించారో అంటే ఇక్కడ చనిపో చనిపోయారు అనేసి అయితే మనం అనకూడదంట ఎందుకంటే సి అది రెస్పెక్ట్ఫుల్ అంటే వాళ్ళు పవిత్ర యుద్ధంలో చనిపోయారు అనేసి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం రెస్పెక్ట్ ఇస్తేనే అందరూ కలిసిమెలిసి ఉండగలుగుతారు సో మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడదాం ఎందుకంటే ఇది వాళ్ళ సంస్కృతి ఒక సంస్కృతి గురించి మనం మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అన్నది కంపల్సరీ దాన్ని మరీ అంత తీసి పడాల్సిన అవసరం అయితే లేదు సో అక్కడ జరిగిన ఆ యుద్ధంలో వాళ్ళు పరమపదించారు కాబట్టి సో ఇలాంటి మాతంని వీళ్ళు నిర్వహిస్తుంటారు సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక రకమైన బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తుంటారు అనమాట సో దాన్ని తెలంగాణలో మన వాళ్ళు హిందువులు చాలా మంది ఏంటంటే పీర్ల పండుగ అంటే అదేదో పండగ అన్నట్టు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటారు అండ్ మన కొన్ని ఇప్పుడు ఈ వీడియోస్ గురించి నాకు మాట్లాడాల్సి వస్తుంది కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాము అంటే హిందువుల్ని తిట్టిపోస్తూ పీర్ల పండుగని జరుపుకునే హిందువులు అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ముస్లింలు అండ్ కొంతమంది దూదేకులు ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో సో వాళ్ళు ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళని తిట్టుకుంటూ కొంతమంది మత ప్రబోధకులు అయితే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ ఇలాంటి ఏవైతే పీర్ల పండుగను జరుపుకుంటారో వాళ్ళు శైతాన్లు అండ్ శైతాన్ సోదరులు అనేసి వర్ణిస్తున్నారు వాళ్ళు ఇక్కడ చెప్పుకొస్తున్నారు అనమాట అంటే క్లియర్ కట్గా అంటే ఈ పండుగ మేమే జరుపుకోము మేమే దీన్ని వర్ధంతుల్లాగా జరుపుకుంటాము షియాల్లో సో అలాంటి దీన్ని మీరు పండుగలాగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా తాగేసి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి ఇంకొక అయితే మన పేరు కూడా మనం ఉచ్చరించాల్సిన అవసరం లేదు అలాంటి మత హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే వాళ్ళైతే వీటిని అంటే మీరు దుర్మార్గమైన పనులు దుర్మార్గమైన పండుగలు జరుపుకుంటారు అంటే అధర్మమైన పండుగలు జరుపుకుంటారు అంటే మన దసరా దీపావళి దీంట్లో కొంతమంది తాగుతారనమాట దసరా రోజైనా దసరా తర్వాత అయినా అండ్ దీపావళి ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మీరు తాగుతారు కదా సో అలా ఇక్కడ కూడా మీరు తాగుతున్నారు అంటే ఇలాంటి అధర్మమైన పనులు చేస్తున్నారు అనేసి తెలంగాణ ఫెస్టివల్స్లో ఏదైతే ఈ మందు ముక్క ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకుంటామో సో దాన్ని అధర్మమైన పనులు అనేసి ఈయన ఇక్కడ సంబోధిస్తున్నాడు అనమాట అంటే వీళ్ళకు ఎలా అంటే వీళ్ళ మతం పైన మనం ఏదైనా అధర్మం అనేసి లేకపోతే ఇది షిర్క్ అనేసి ఇది మీరు తప్పు చేస్తున్నారు అనేసి మనం కడిగేస్తే మాత్రం సర్ తన్సే జుదా అనేసి ఒక వీళ్ళకొక సూత్రం ఉంటుంది అన్నమాట అది వీళ్ళు ప్రయోగిస్తారు సరతన్స జుధ అన్నది ఇంకేదో కాదు పై నుంచి అంటే మీ పై నుంచి మీ తలకాయని వేరు చేస్తాము అంటే మా మతంతో మా యొక్క అల్లా యొక్క పేరుతో మీరు తప్పుడు పనులు ఏదైనా చేస్తే తప్పుడు మాటలు ఏమైనా మాట్లాడితే మీ మొండెంపై నుంచి మీ తలకాయని వేరు చేస్తాము అనేసి సరతంసూధ అనేసి ఇలాంటివి యూజ్ చేస్తారు కానీ వీళ్ళు మాత్రం క్లియర్ కట్ గా ఇక్కడ మనల్ని తిడుతూనే ఉంటారు సిగ్గు లేదు మన వాళ్ళకి లేదు కాబట్టి ఇలాంటివన్నీ ఇలాంటి పండుగలు అనేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం అందరం ఇలాంటి పండుగల్లో వీళ్ళు చెప్పినట్టు కలిసిమెలిసి పోతామన్నమాట అంటే మన హిందూయిజంలో ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరం ఒకటే అనేసే భావన మనకు ఉంటుంది సి వాళ్ళు అక్కడ ఏదో చేసుకుంటున్నారు అంటే మాతం చేసుకుంటున్నారా అంటే బాధపడుతూ వాళ్ళు ఈ మాతం అన్నది చేసుకుంటున్నారా లేకపోతే పీర్ల పండుగ పేరుతోని దీన్ని పండుగలకు చేసుకుంటున్నారా అన్నది మనం దాన్ని ఎలా తీసుకున్నాము అంటే అరే మన ముస్లిం సోదరులు చేస్తున్నారు కదా మనం కూడా చేసుకుందాము మనం కూడా వాళ్ళతో సపోర్ట్ చేద్దామనేసి రజాకారుల జమానాలో ఏదంతా స్టార్ట్ అయింది మన ఆడవాళ్ళను ఎప్పుడైతే ఇక్కడ బతుకమ్మ ఆడే ఆడవాళ్ళని గుడ్డలిప్పించి డాన్సులు చేయించిన ఆ రజాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పీరిల పండగలో మనల్ని భాగస్వాములు చేసిండ్రు ఇప్పటికీ తెలంగాణలో కొంతమంది ఈ పీరిల పండుగ అంటే ఏమనుకుంటారంటే రజాకారులని ఓడించిన తర్వాత వాళ్ళ యొక్క రెండు తలకాయల్ని ఒక శూలానికి గుచ్చి పైకి ఎగిరేస్తూ డాన్స్ చేస్తారంట అంటే ఏదో ఎక్కడో జరిగి ఉండొచ్చు సో దానికి అలాంటి కథకి పీర్ల పండుగ దీనికి అంటే మొహర్రంకి పీర్ల పండుగకి ఏదైతే కథ జోడించిండ్రో తెలంగాణలో దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో అలా ఇక్కడ ఆ షోలని గుచ్చి వాళ్ళు డాన్స్ చేశారు సో అప్పటి నుంచి ఇలాంటి రాక్షస రజాకారిని రాక్షస నిజాం పాలకుని చంపేశారు కాబట్టి ఈ పండుగను మేము జరుపుకుంటున్నాము అనేసి అయితే కొంతమంది హిందువులు అండ్ కొంతమంది ముస్లింలు ఆ ముస్లింలు కూడా కరడు కట్టిన ముస్లింస్ మీకు ఇక్కడ ఎవ్వరు రారు అంటే ఇంకా వాళ్ళు ఆ భోజనాల సైడే ఉండి హిందువులు వేరు హిందువుల ప్రసాదాలు ముట్టుకోవద్దు హిందువుల జోలికి వెళ్ళొద్దు హిందువులతో మాకు సంబంధం లేదు మాకు కేవలం ఇస్లాంతో అల్లాతోని వీటితోనే ఈ షరియాతోనే మాకు సంబంధం ఉంది అనుకునే వాళ్ళు మాత్రం దీనికి జోలికి రారు కాకపోతే కొంతమంది ఉంటారు సో వాళ్ళు హిందువులు ముస్లింలు అందరూ ఒకటే అనుకుంటారు అలాంటి వాళ్ళు మాత్రం వచ్చి ఇక్కడ ఇవన్నీ చేస్తుంటారు అండ్ వాళ్ళలో పూనకం వచ్చినట్టు కూడా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారా లేకపోతే నిజంగానే ఏదైనా వస్తుందా అన్నది ఇది జన విజ్ఞాన వేదికలకు మాత్రమే విడిచిపెడదాం ఎందుకంటే ఒక ఛాన్స్ వాళ్ళకు కూడా ఇచ్చి చూద్దాం ఏదైతే పెద్ద టెంపుల్ దగ్గర లేకపోతే లష్కర్ బోనాల దగ్గర లేకపోతే బోనాలు ఎత్తుకొచ్చే మన తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూనకం వస్తే మాత్రం చడ్ ఇదంతా అబద్ధం రాబోయ్ ఇలాంటి పూనకాలు అసలు రానే రావు అనేసి వాళ్ళందరూ టీవీ స్టూడియోల్లో వచ్చి అండ్ మన ఆ టీవీ స్టూడియో ఓనర్స్ కూడా మన ఉంటారు వాళ్ళు తీసుకొని వచ్చి వీటి గురించి డిబేట్స్ కండక్ట్ చేస్తారనమాట కాకపోతే ఇక్కడ పీర్ల పండుగలు ఏవైతే పూనకాలు వస్తాయో వాటి గురించి మాత్రం మాట్లాడరు అంటే హిందువుల్లో మాత్రం వచ్చే పూనకాల గురించి మాట్లాడతారు తప్ప ముస్లింలో వచ్చే పూనకాలు లేకపోతే చర్చిల్లో పూనకాలతో అంటే వాటర్ వేయగానే హా బుష్ అనగానే వాళ్ళు పడిపోతారు కదా సో అలాంటి వాటి గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు ఎలాంటి డిబేట్స్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎలాంటి స్టోరీస్ కూడా వీళ్ళు చేయరన్నమాట చేస్తే మాత్రం అక్కడ బాక్సులు బద్దలైపోతాయి క్లియర్ కట్గా మెసేజ్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నారు అండ్ అలాంటి కార్టూన్స్ గీసిన వాళ్ళపైన కూడా ఎన్నో అటాక్స్ జరిగినాయి బాంబు పెట్టి ప్రముఖ పత్రికా ఛానల్ని కూడా లేపేశారు అబ్రాడ్లో న్యూయార్క్లో ఆర్ ఫ్రాన్స్లో సమ్ ఎక్కడో లేపేశారు సో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే కేవలం హిందువు వాళ్ళనే టార్గెట్ చేయాలి ఇటు ఇస్లాము లేకపోతే క్రిస్టియన్స్ను టార్గెట్ చేస్తే మాత్రం బాక్సులు బద్దలైపోతాయి ఇది మా మీడియా వాళ్ళకైతే చాలా క్లియర్ అడిగితే తెలుసు కాబట్టి కేవలం పూనకాలు అంటే ఇటు వచ్చే పూనకాల గురించే మాట్లాడతారు ఇటు వచ్చే పూనకాల గురించి అయితే మాట్లాడరు సరే ఇది కాస్త పక్కన పెడదాం ఇలా హిందువుల్ని తిట్టుకుంటూ వస్తున్నారు హిందువుల్ని శైతాన్ పూజలు చేసేవాళ్ళు అనేసి ఇలాంటివన్నీ చెప్పుకొని వస్తున్నారు కనీసం మనకు మనకు సిగ్గుండాలి మనము సోదర భావంతో వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నా కూడా వాళ్ళు రేపటి రోజు మీరందరూ షిర్క్ చేస్తున్నారు మీరందరూ తప్పు చేస్తున్నారు అనేసి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మరి మనం ఏం చేస్తున్నాము పీర్లని మనం నెత్తిమే పెట్టుకుంటున్నాము పీర్లని అంటే మొన్న తొలి ఏకదశి వచ్చింది ఏకదశి రోజు మనము టెంపుల్స్కి వెళ్ళాలి పీర్లని ఎత్తుకొని టెంపుల్స్కి వెళ్తే ఎట్లా అంటే ఏదో చావుకు పోయి వచ్చి డైరెక్ట్ అన్నం ముందర కూర్చున్నట్టు లేకపోతే మన పూజ గదిలోకి వెళ్ళి పూజలో కూర్చుంటామో కూర్చోం కదా మనకు కనీసం ఇంట్లో వెళ్ళాలి అన్న కూడా చావు నుంచి వస్తే మనకు ఒకలాగా ఫీలింగ్ వస్తుంది మన స్నానము ఏదో ఒకటి చేసి అక్కడికి వెళ్ళి గంగా జలంతో శుద్ధి చేసుకొని అప్పుడు వెళ్ళి పూజల్లో లేకపోతే భోజనానికైనా కూర్చుంటాం డైరెక్ట్గా వెళ్ళి కూర్చోం అలాంటిది పీర్లను ఎత్తుకొని చాలా మంచి తొలి ఏకాదశి రోజు ఆలయాలకు పోయినారు అనమాట అంటే అక్కడ వాళ్ళది ఇస్లాం దేవుడు కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారు దేవత కాబట్టి అన్నీ నడుస్తాయి అనేసి అట్లా వచ్చేసేండు సో ఇది పీర్ల పండగ గురించి నాకు తెలిసిన అండ్ నాకు నా ముస్లిం మిత్రులు చెప్పిన స్టోరీ ముస్లిం సోదరులే పీర్ల ఈ పండుగని పండగలాగా జరుపుకోరు మనం పీర్ల పండుగ అనేసి అంటామో దాన్ని పండగలాగా జరుపుకోరు అలాంటిది మనకెందుకు అంటున్న ఏదైతే ముస్లిం సోదరులు విన్నవిస్తున్నారో అందులో ఒకటి రెండు ఇలాంటి అధర్మమైన పనులు అవి ఇవి అనేసి మన వాళ్ళు చేసేదానివల్ల ప్రతి ఒక్కరికి అవి ఆపాదిస్తున్నారన్నమాట మీ హిందువులు ఇలా చేస్తుంటారు అనేసి సో కాస్త పక్కన పెడదాం ఇదంతా మన చరిత్రలో మన ఇతిహాసాల్లో ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు మీకు పండగలే కావాలి మీకు తాగడానికి ఏదో ఒక రోజే కావాలి అంటే కూర్చోండి ఒకరోజు పార్టీకి కూర్చోండి అంతే కానీ ఇలాంటి అంటే వేరే వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తూ మొత్తం హిందూయిజమే తప్పు అన్నట్టు ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేసినట్టు మాత్రం చేయకండి సో ఇది పీర్ల పండగ గురించి స్టోరీ కర్బల యుద్ధ మైదానంలో జరిగిన హస్సేన్ హుస్సేన్ అనేసే సోదరులు ఎవరైతే ఉన్నారో వీరులు వాళ్ళ బలిదానాన్ని స్మరిస్తూ మాతం నిర్వహిస్తారు అంటే వాళ్ళ గురించి ఏడుస్తుంటారు సో దానికి రెస్పెక్ట్ ఇద్దాం అంతేకాకుండా దాన్ని ఒక పండగలాగా మనం చేసుకోకూడదు మన తాత ముత్తాతలు ఏవైతే తప్పు చేసినారో దాన్ని మనం సరిదిద్దుకుందాం మన వాళ్ళు చేసింది ప్రతిదీ కరెక్ట్ అనేసి మనం ముందుకెళ్తే మన ఫ్యూచర్ చాలా బాధపడుతుంది ఇవే పీల పండుగలు రేపటి రోజు పెద్ద పండుగల్లాగా లేకపోతే సెక్యులర్ భావనలు ఇంకా ఎక్కువ పెరిగి దీనికే జాతీయ హోదానో లేకపోతే ఇంకేదో హోదానో ఇచ్చేటట్టు ప్రయత్నిస్తారు మన సెక్యులర్ నాయకులు సో కాస్త జాగ్రత్తగా ఉందాం ఏదైతే మన తాత ముత్తాతలు చేసినరో సో దీన్ని కాస్త మనం కడిగేసుకుందాము ఇలాంటివి ఇంకొకసారి చేయకుండా కేవలం మన దేవి దేవతల్ని మాత్రం మనం స్థుతిస్తూ లేకపోతే అవతల వాళ్ళని కూడా ఆ రోజు రెస్పెక్ట్ ఇద్దాం రెస్పెక్ట్ ఇవ్వద్దు అనేసి నేను చెప్పట్లేదు సో మీరేమంటారు నిజంగా పీర్ల పండుగ గురించి పీర్ల పండుగ అన్నది ఏదైతే ముస్లిం సోదరులు చెప్పినట్టు మనం వినాలా లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటా పోవాలా దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిలెన్ జై హింద్ జై భారత్